దేవుని వాక్యాన్ని విందాం. స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పరమగీత గ్రంథం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీ పాదములకు వేల కొలది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, చదువుబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మలను మీరు బలపరచండి. మా తండ్రి, మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన వాక్కులను మా కొరకు మీరు అనుగ్రహించండి. మీ వాక్యము మేము వినునట్లు, గ్రహించునట్లు, లోబడినట్లు మాకు కృప అనుగ్రహించండి. వినువారమై మాత్రం ఉండక గ్రహించువారమై ఉండుటకు సహాయం చేయండి. కేవలము గ్రహించువారమై ఉండక ఆ గ్రహించిన వాక్యమునకు లోబడు వారమగుటకు సహాయం చేయండి. మీ మాట వినాలి, విన్న మాటను గ్రహించాలి, గ్రహించిన మాటకు లోబడాలి. లోబలుట కొరకైన యథార్థ హృదయ సున్నతి కలిగిన వారమవ్వాలి. నా తండ్రి, ఆ రీతిగా మమ్మలను మలచమని, దీవించమని, బలపరచమని యేసు పరిశుద్ధ పుణ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువబడిన ఈ వాక్య భాగంలో నుండి ఈ ఆరాధనలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలు మనం గమనిద్దాం. మరొకసారి చదువుతూ ఉన్నాను. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. దేవుని బిడ్డారా, ఓ వ్యక్తి మాట్లాడుతున్న మాట, నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరుగున రావాలి, నేను నీ యొద్దకు పరుగున రావాలి, దీని కొరకు నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు అని ఒక మాట మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? ఈ మాట మాట్లాడుతున్న వారెవరు? నన్ను ఆకర్షించు, అప్పుడు మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తామని మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరో మనం గమనించాలి. దేవుని బిడ్డారా, ఈ పరమగీతం చదువుతూ ఉన్నప్పుడు మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనం చదివేటప్పుడు 3 కీలకమైన వ్యక్తులు మనకు కనబడతారు. 3 వ్యక్తులు కనిపిస్తారు. మొట్టమొదటి ఆయన ఓ రాజు, ఓ రాజు, ఓ పరిపాలకుడు, పాలించుచున్నటువంటి రాజు కనిపిస్తాడు. 2వ వ్యక్తి కాయుచున్నటువంటి వాడు, మందను కాస్తున్నటువంటి కాపరి కనిపిస్తాడు, కాపరి కనిపిస్తాడు. మొట్టమొదట కనిపించే వ్యక్తి ఎవరు? ఓ రాజు. 2వ వ్యక్తి ఎవరు? కాపరి, కాపరి. 3వ వ్యక్తి శూలమితి అనే ఓ సంఘ కన్యక, కన్యక కనిపిస్తుంది. ఇప్పుడు మనం సంఘ కన్యక అని అంటూ ఉన్నాం. శూలమితి అనే ఓ కన్యక ఉంది. 3 శూలమితి, రాజు, కాపరి, ఈ 3 వ్యక్తులు కనిపిస్తారు. దేవుని బిడ్డారా, ఈ 3 వ్యక్తులను వారికి, వారిని గురించి చెప్పబడిన విధంగా వారి క్యారెక్టర్స్ అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టు అన్వయించడానికి ప్రయత్నం చేసి చాలా ఇబ్బంది పాలయ్యారు. ఈ విషయాన్ని ఇప్పుడు నేను విపులంగా చెప్పలేను. బైబిల్ పండితులు కాపరి వేరు, రాజు వేరు, శూలమితి వేరు అని మాట్లాడారు. కాపరి వేరు, రాజు వేరు. అంటే ఈ శూలమితి అనే ఈ కన్యక ఓ కాపరి యొక్క ప్రేమలో పడింది. కాపరి ఆయన ప్రేమలో పడినప్పుడు
అదే ప్రాంతంలో ఉన్నాడు ఓ రాజు. ఆ రాజు ఈ షూలమితి అనే ఈమెను చూచాడు, ఈ కన్యకను చూచి ఆశించాడట. ఈమె సౌందర్యవంతురాలు, ఆకర్షణీయమైనటువంటి ముఖం కలిగిన వ్యక్తి, విడ చాలా అందమైన వ్యక్తి. ఈమెను ఎట్టయినా సరే తను సొంతం చేసుకోవాలని ఆమెను పట్టుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టాడని. ఇది నేను చెప్పే వర్షన్ కాదు, ఉన్న వర్షన్ చెప్తున్నా, ఇంతకుముందు పెద్దలు చెప్పిన సంగతి చెప్తున్నా. అప్పుడు ఆ కన్యకందంట, ఈ అంతఃపురము, ఈ ఉద్యానవనము, ఈ సంగతులు నాకొద్దు, నాకు నా కాపరే కావాలి, ఆయన దగ్గరికే నన్ను పంపించని ఆయన వెతుకుతా ఉందని చెప్పారు. అంటే రాజు వేరు, కాపరి వేరు అనే మాటలు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ పరమగీతం మీద ప్రధానంగా ఉన్నటువంటి వ్యాఖ్యానం ఇది, పరమగీత గ్రంథం మీద ఉన్నటువంటి కీలకమైన వ్యాఖ్యానం ఇది. ఒకవేళ మీరు ఎక్కడన్నా విన్నట్టయితే ఇదే విషయాన్ని ఇట్లాగే మాట్లాడతారు, ఇట్లాగే చెప్తారు. అయితే దేవుని బిడ్డారు, ఇక్కడ రాజు ప్రవక్త, రాజు కాపరి, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కారు, ఒకే వ్యక్తి ఆయన, ఒకే వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక విషయం ఇప్పుడు కీర్తన గ్రంథంలో మాట చదువుతున్నాను చూడండి, 95వ కీర్తన 6వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మేపుతున్నాడంటే, గొర్రెలను మేపుతున్నాడంటే ఆయన ఏమై ఉండాలి? కాపరై ఉండాలి. తర్వాత మాట ఏమిటి, దానికి ముందు మాట, ఆయన మన దేవుడు, ఆయన మనలను పాలించు దేవుడు, మనము ఆయన చేత పాలించబడుతున్నటువంటి ప్రజలము. అంటే ఆయన పాలకుడు. పాలకుడు ఎవరండి? ఎవరు పాలిస్తారు? పరిపాలన చేసేది ఎవరు? రాజు. రాజు. రెండవ మాట ఏంటి, ఆయన కాయువాడు, మేపువాడు. మేపుతున్నాడు అంటే ఆయన దగ్గర ఒక మందుందని అర్థం కదా, ఆయన మందను మేపుతున్నాడని. మందను మేపుతున్నాడంటే అతను ఏమై ఉండాలి? కాపరై ఉండాలి. పరిపాలన చేస్తున్నాడంటే అతను ఏమై ఉండాలి? రాజై ఉండాలి. ఇప్పుడు ఈ రాజు, ఈ కాపరి, ఈ రెండింటి రెండు పాత్రలు ఒక వ్యక్తిలోనే భక్తుడెత్తి మాట్లాడుతున్నాడు. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, ఆయన మనలను పరిపాలించేటటువంటి దేవుడు, ఆయన మనలను కాపరి అయి కాయుచున్నటువంటి వాడు, మేపుచున్నటువంటి వాడు. ఇద్దరు వ్యక్తులు కారువారు, ఇద్దరు వ్యక్తులు గారు. మనం నమ్మినటువంటి దేవునికి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి, ఆయన రాజు, రెండవది ఆయన కాపరి. రాజు ఆయనే, కాపరి ఆయనే. భక్తుడు ఎత్తి మాట్లాడాడు కదా, మహా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. పాలించేటట్టయితే మేపుతాడా? మేపేటట్టయితే పాలించగలుగుతాడా? ఈ రెండు ఒకే దేవునిలో, ఒకే వ్యక్తిలో, ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయనలో ఈ రెండు లక్షణాలు మనం చూస్తాం. కాబట్టి ఆయన రాజు, రెండోది ఆయన కాపరి. ఇప్పుడు ఈ షూలమ్మితి అనే కన్యక ఇప్పుడు ఆకర్షించమని ఎవరిని అడుగుతుంది? రాజుని అడుగుతుందా, కాపరిని అడుగుతుందా అని అడగాలి వీళ్ళని. నన్ను ఆకర్షించు అని అడుగుతుంది కాపరిని అడుగుతుందా, రాజుని అడుగుతుందా? రాజు కాదు, కాపరి కాదు, ఆయనే రాజు, ఆయనే కాపరి, ఇద్దరు వేరు వేరు కాదు, ఆయన ఒక్కడు. ఈ ఒక్క వ్యక్తిని అడుగుతుంది ఆవిడ, అయ్యా నన్ను ఆకర్షించయ్యా, నన్ను ఆకర్షించు. నీవు నన్ను ఆకర్షించినట్టయితే అప్పుడు మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తాం. అంటే ఇంకేమో పరుగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెళ్ళలేకపోతుంది. దేవుని బిడ్డారా, భక్తి జీవితంలో షూలమ్మితి కన్యక యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడాలి, అయ్యా నన్ను ఆకర్షించు. దేవుడు మనల్ని ఆకర్షించాలి, అప్పుడు ఆయన దగ్గరకు మనం పరిగెత్తుకొని వస్తాం. అవునండి, ఇప్పుడు ఈయన గురించి బాగా పొగిడింది ఆవిడ. ఏమందో తెలుసా, మొదటి అధ్యాయం కదా మనం చదివింది, మూలవాక్యం మొదటి అధ్యాయంలోనే ఈ మాటలు మాట్లాడింది. దానికి ముందు ఇంకో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడింది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం అని పొగుడుతుంది.
అయ్యా నీవు ఎంత ప్రేమ కలిగినోడు అంటే ద్రాక్షరసం కంటే నీ ప్రేమ మధురం, ద్రాక్షరసం కంటే నీ ప్రేమ మధురం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకలందరూ నిన్ను ప్రేమిస్తారు. మరి ఏమి కూడా కన్యకేగా, ఏమి కూడా కన్యకేగా, కన్యకలందరూ ప్రేమిస్తారు నిన్ను అని చెప్పింది. కన్యకలందరూ నిన్ను చూచి ఆకర్షించబడతారని చెప్పింది, ప్రేమిస్తారని చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత వెరీ నెక్స్ట్ వర్డ్ ఏమని మాట్లాడుతుంది ఈవిడ అంటే, నన్ను ఆకర్షించవా అంటుంది. మళ్ళా నిన్ను ఆకర్షించేదేమిటి, నన్ను గురించి పొగిడావు కదా, నా నోటి ముద్దులతో అన్నావు, నేను ప్రేమ చూపేవాడిని అన్నావు, నా ప్రేమ చాలా చిక్కని ప్రేమ అన్నావు, ద్రాక్షరసం కంటే చిక్కగా ఉంటుందని చెప్పావు, నా పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అన్నావు, నేను పూసుకునేటువంటి తైలం పరిమళ తైలము సువాసన గలదని చెప్పావు. ఇన్ని చెప్పి నీవు ఏ నన్ను ఆకర్షించలేవా, నీవు రాలేవా, నేను మళ్ళా నిన్ను ఆకర్షించాలా, నిన్ను ఆకర్షించాలా. ఒక పసిపిల్లోడు ఉన్నాడు, ఆ పసిపిల్లోడు చాలా ఎర్రగా బొద్దుగా బంగనపల్లి మామిడి పండు లాగా ఉన్నాడు. అని చూసినప్పుడు ఎవరికైనా ఎత్తుకోవాలనిపిస్తుందా, ఎత్తుకోవాలనిపించదా, అరే నన్ను ఆకర్షించరా, నేను నిన్ను ఎత్తుకుంటాను అని ఎవరైనా అంటారా, అంటారా నన్ను ఆకర్షించరా, మరే బుడ్డోడా నన్ను ఆకర్షించు, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎత్తుకొని ముద్దాడాలని ఉందిరా నన్న అని ఎవరు అడగరు. మరి ఈవేమో బ్రహ్మాండంగా చెప్పింది, ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పింది, ఆయన గురించి ఆయన గుణగణాల గురించి బాగా మాట్లాడింది. కన్యకలందరూ నీ దగ్గరకు వస్తారంది. కన్యకలు అంటే ఏ కన్యకలు, చాలామంది కన్యకలు ఉన్నారు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్తులు, లెక్కకు మించిన కన్యకలు కలరు, కానీ నా పావురము నా నిష్కళంకురాలు. ఒకతే ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు, లెక్కకు మించిన కన్యకలు, ఆ కన్యకలు మించినటువంటి రాణులు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు కలరు. ఎక్కడుందా మాట, పరమగీతం 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 8వ 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను గలరు. అది నా పావురం నా నిష్కళంకురాలు మాత్రం ఒక్కతే. ఎంతోమంది కన్యకలు ఉన్నారు. ఇప్పుడు ఈ నిష్కళంకురాలు మాట్లాడుతుంది. చాలామంది కన్యకలు చూశారు, నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, కన్యకలందరూ నీ దగ్గరకు వస్తారని ఈమె మాట్లాడి ఇప్పుడు ఏమంటుంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను ఆకర్షించవా అంది. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను ఈరోజు. ప్రప్రథమముగా అసలు ఈ ప్రార్థన ఎప్పుడన్నా చేశారా, ఏసయ్యా నన్ను ఆకర్షించయ్యా అని ఎప్పుడన్నా చేశారా, చెయ్యరు. మీ ప్రార్థన మనవులు ఏమిటి అంటే హెల్త్, మీ ప్రార్థన మనవులు ఏంటి వెల్త్, మీ ప్రార్థన మనవులు ఏంటి ఫ్యూచరు, ప్రార్థన మనవులు ఏంటి ఎడ్యుకేషను, ప్రార్థన మనవులు ఏంటి జాబు, ప్రార్థన మనవులు ఏంటి ప్రమోషను, ప్రార్థన మనవులు ఏంటి పెళ్ళి, ప్రార్థన మనవులు ఏంటి వాళ్ళకి పిల్లలు. ఇవన్నీ ప్రార్థన మనవులు, మనం చెప్పే మనవులు అన్నీ ఇవే కదండి. ఇంకేమైనా ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకమైన చెప్పారా చెప్పండి నాకు. ఎప్పుడన్నా మీరు మోకరించి ప్రభువా నన్ను ఆకర్షించయ్యా అని ఏ రోజన్నా ఆయన అడిగారా, నన్ను ఆకర్షించు. 3వ తరగతి లెక్కల్లో వీక్ అని 3 రోజులు ఉపవాసం ఉంది ఒక అమ్మ. ఏందమ్మా ఉపవాసం ఉన్నావు నీవు అని అడిగితే, మా అబ్బాయి లెక్కల్లో వీకు అంది. అయితే వాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఏం చదువుతున్నాడు, వాడు 3వ తరగతి. 3వ తరగతి 3 రోజులు అయితే మరి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి 10వ తరగతి వాళ్ళకి ఆళ్ళు ఎన్ని రోజులు ఉండాలి. 3 రోజులు ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది ఆవిడ, కన్నీరు గార్చి ఏడ్చి 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 బండం తలిగింది కన్నీళ్లతో. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనవులు సరి అయినవి ఉండాలి. బాగా జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రార్థన మనవులు సరైనవి ఉండాలి. మనం అడిగే మనవులన్నీ కూడా లోకపరమైన విషయాలే కదండి అన్నీ. మీరు ఇప్పటిదాకా మీరు దేవుని సన్నిధిలో ఏడ్చింది, గీపెట్టింది, చీదింది దేనికోసం, అన్ని లోకమేగా, ఉద్యోగమో వ్యాపారమో చదువులో సీట్లో పాటలో. పాటలు అడగరలే, వచ్చిన పాటలు తొలగిపోవాలి. ప్లాట్లు కావాలని అడుగుతారు కానీ పాటలు కావాలని మాత్రం అడగలేదు. ప్రభువా ప్లాట్ కొనాలని ఉంది, ప్రభువా ప్లాట్ కొనాలని ఉంది, ప్రభువా
అంటే యేసు ప్రభు ఇవి అడగొద్దని అడగలి చెప్పలేదు ఆయన, మీకు ఏది ఇష్టం అడగండి అన్నాడు. అయితే మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్తే అది కాదు ప్రభు, ఇది అంటుంటవి. మొదట రాజ్యం నీతి అంటే రాజ్యం ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు కాదుగా రాజ్యం, ఇప్పుడు ఈరోజు చేరుస్తా ఉన్నాను రాజ్యానికి, ఈరోజు కాదుగా, ఈరోజు అవసరమైంది ఇదిగా. దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత ప్రార్థనలో తప్పక చేర్చబడవలసిన అంశం నన్ను ఆకర్షించు ప్రభువా, నన్ను ఆకర్షి. ఎన్ని చెప్పావు నువ్వు, అబ్బా నా ప్రియుడు ఎట్టటోడు తెలుసా, ఆయన ఎర్రనుడమ్మా, రత్నవర్ణుడమ్మా, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, తెల్లగుంటాడు ఆయన పలువరస కత్తెర వేయబడినట్టుందమ్మా, అంత చక్కటి పలువరస. ఆయన కళ్ళు పాలతో కడిగినట్టున్నాయి, పాలతో కడిగిన కళ్ళు ఆయనవి. మేలిమి బంగారు స్థలములో నిలిపిన చలువరాతిని పోలినటువంటి స్థిరంగా బలంగా ఉన్నటువంటి పాదాలు కలిగినోడమ్మా ఆయన, లెబనోను పర్వత సమరూప వైఖరి ఆయనది అని పాట పాడుతూనే ఉంది ఈవిడ. ఓ పక్క పాట పాడుతూనే ఉంది, ఇంత పాట పాడి ఇంత అందగాడిని చూసి మళ్ళీ అంటుంది నన్ను ఆకర్షించవా అంటుంది. మళ్ళీ అమ్మా నీ ప్రియుని యొక్క విశేషం ఏమైనా చెప్తావంటే చెప్తా కూర్చో అని ఓ పాట పాడుతుంది. ఏమని, ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని పదివేలందు బహుశ్రేష్ఠుడా తండు, ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని పదివేలందు బహుశ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గురుతింపగలనమ్మ, అవలీలగానతని గురుతింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. అంత అందగాడిని చూసి మరి ఆకర్షించబడాలి కదా నువ్వు, ఆకర్షించబట్టలేదు మన నన్ను ఆకర్షించవా అంటుంది. చాలా వివాదంగా కనపడుతుంది, అందగాడని చెప్తున్నావు, ఆకర్షణీయమైనటువంటి వాడు అంటున్నావు, కాంక్షణీయుడు అంటున్నావు, కోరుకొని తగిన వాడు అంటున్నావు, చక్కని తల వెంట్రుకలు, చక్కని కళ్ళు, అబ్బో ఏమి అందమండి ఆయనది అని చెప్పావు. మరి నన్ను ఆకర్షించేదేంటి, మళ్ళా నన్ను ఆకర్షించు. ఇప్పుడు ఈమె చెప్పిన నోటి మాటలన్నిటికీ, ఈమె చేస్తున్న ప్రార్థనకు కాస్త ఇబ్బంది అనిపించటం లేదా, నన్ను ఆకర్షించయ్యా, నన్ను ఆకర్షించు అనే మాట మాట్లాడుతుంది ఈవిడ. దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా మన ప్రార్థన మనవి ఇదై ఉండాలి, దేవా నన్ను నీవు ఆకర్షించయ్యా, నన్ను నీవు ఆకర్షించు అనే ప్రార్థన మనవి చేయాలి. ప్రార్థన మనవి చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన మనవికి తప్పక వింటాడు. ఇంతకు ఎందుకొరకు ఈమె ఈ ప్రార్థన చేసింది, ఎందుకొరకు చేసింది ఈ ప్రార్థన, నన్ను ఆకర్షించాయి అనే ప్రార్థన ఈమె చేయటానికి కారణం ఏంటి, ఏమి ఇబ్బంది ఎదురైందండి ఈమెకు, ఏమి ఇబ్బంది ఎదురైంది అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏమిటో చెప్తాను. నరుడు ఎవరి సృష్టిలో ఉండి ఎవరి పోలికలో సృష్టించబడ్డాడు, అనుమానం లేదుగా, దేవుని పోలిక. దేవుడే పోలిక, దేవుడా అది, దేవుడి పోలిక అంటే మరి పోలిక అంటే పోలికేగా, మీ పోలిక ఏదంటే మీరు దేవుని పోలిక అన్నారు, మరి దేవుని పోలిక ఏది, నరుని పోలిక అంటే ఇక ఆ పోలిక ఈ పోలిక ఈ పోలిక ఆ పోలిక అని చెప్పుకుంటా ఉంటే మనకి విషయం వెల్లడి కాదుగా. దేవుని యొక్క ఒక పోలిక ఆయన త్రిత్వం,
ఆయన త్రిత్వం. ఆయన త్రిత్వం ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అదే పోలిక మనది కూడా. మనం కూడా త్రిత్వమే. మందే త్రిత్వం. శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అడుక్కుపోయిందిలే, శరీరం పైకి వచ్చిందిగా. శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ చెప్పినట్టు ఎవరు వినరు, ఆత్మ చెప్పినట్టు వినరు. ఆత్మ అడుక్కుపోయింది ఎప్పుడు? ఏదైనా తోటలో ఎప్పుడైతే పండు తిన్నాడో శరీరం పైకి లేచింది, ఆత్మ అడుక్కుపోయింది. ఇదివరకు ఎట్టు ఉండేదంటే రివర్స్లో ఉండేది. ఆత్మ, ప్రాణము, శరీరం. శరీరం చెప్పింది, ఇదివరకు ఆత్మ వినేది కాదు. తినవద్దని చెప్పిన పండు ఎప్పుడైతే తిన్నారో వీరిలోకి పాపం ప్రవేశించి వాళ్ళ రూపం పాడైపోయింది, రివర్స్ అయిపోయింది. ఆత్మ, ప్రాణము, శరీరము ఒకప్పటి రూపం, ఇప్పటి రూపం అయితే శరీరము, ప్రాణము, ఆత్మ అయిపోయింది. ఆత్మ సంబంధులుగా ఇప్పుడు బ్రతకాలంటే కష్టమైపోయింది. దేవుని బిడ్డారా, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనము, బాగా వింటున్నారా? దేవుని పోలికలో ఆయన ఒక త్రిత్వంగా ఉన్నట్టయితే మనం కూడా ఒక త్రిత్వంలో సృష్టించబడ్డాం. అయితే ఈ పోలికను పాడు చేయటానికి అపవాది పూనుకున్నాడు. ఎట్టా పూనుకున్నాడు తెలుసా? వాడు మరణాన్ని తీసుకొని పెట్టాడు. మరణం అనేది ఎలా వచ్చింది? అవిధేయత వల్ల, పాపం వల్ల వచ్చిన జీతం ఏమిటి? మరణం. ఈ మరణం అనేది, మరణం రావటానికి కారణం పాపం. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన పాపం వచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా విధేయులమా అంటే మనం అంతకుమించి అవిధేయులం. కాబట్టి అవిధేయతోనే నడుస్తూ ఉన్నాం. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆహాతురంగా పరిగెత్తడంలో కూడా ఆతృత అంట. బిలాము ఏం చేయటానికి పరిగెత్తాడు? బిలాము నడిచాడు. బిలాము నడిచిన తప్పు త్రోవలో మిగిలిన వాళ్ళు, ఇప్పటి కాలంలో వాళ్ళు ఆ త్రోవలో పరుగెత్తుందంట. ఇంతకు బిలాము దేని కొరకు ఆ త్రోవలో నడిచాడు? డబ్బు సంపాదించడానికి బిలాము ఓ త్రోవలో నడుచుకుంటూ పోయాడట. ఇప్పుడు ఆ త్రోవ ప్రజల ముందు ఉండిపోయింది. ఆ త్రోవలో వీళ్ళు, బిలాము నడిచిపోతే వీళ్ళు పరుగెత్తుతున్నారు. ఆ పరుగెత్తడం అట్టా ఇట్టా కాదు, ఆతురంగా పరిగెత్తున్నారంట. డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించిన తరువాత అనుభవించాలి అనేది ఉండదులే. వాక్యంలో ఎక్కడ ఉండాలన్నమాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? వడ్డీ చేతను, దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించువాని కొరకు. చాలా వింతైన మాట. సరే, ఆ కింద మాట తర్వాత చూద్దాం కానీ అసలు ఈ డబ్బు ఎట్ట పెరిగిందండి వీళ్ళకు? దుర్లాభం చేత, వడ్డీ చేత, అక్రమం చేత, అక్రమాలు చేయటాన్ని బట్టి ఆస్తి విస్తరిస్తుంది. యదార్థం ఈ మాట. అక్రమం. వాడు తిన్నట పిశినారోడు కంటే దాతృత్వం కలిగినోడు ఇంకో లేడనుంది తెలుగులో సామెత. పిశినారోడు కంటే దాతృత్వం కలిగినోడు ఇంకో లేడంట. ఎందుకంటే ఆడు తినడు, తిన్నాడు, దాచి పెడతాడు. ఆడు పోయినాక మొత్తం దరిద్రులు పంచుకుంటారు. కొట్లు పెంచేసేసాడంట. అబ్బా ఏం పంట పండిందిలే, అబ్బా కొట్లు పెద్ద చేయండి రా, పడగొట్టండి రా, విశాలం చేయండి రా, ఇప్పుడు ఎంత ఉందిరా, అంతకుముందు ఎడలి పెంచరా, ఉల్లోపల ఎంత అయ్యా, 24 48 చేయండి, ఇప్పుడు లోపల అంత ధాన్యం పండింది అని చెప్పాడట. ధాన్యం అంతా పండింది, చేర్చారు. అబ్బా పంట అంతా లోపలేసిన తర్వాత
ఆ పంట ఇంట్లో చేర్చబడిన తర్వాత కొట్లో చేర్చబడినాక దాని ఎదురుగా పడకుర్చీ వేసుకున్నాడట. పడకుర్చీ వేసుకొని అంటే దానికి వీల్ చైర్ లాగా అనుకోవచ్చు, లేకపోతే ఊగుతా కూర్చుంటుంది కదా దాని మీద కూర్చొని. కుడి చేయినేమో ఉదరం మీద పెట్టాడట, ఎడం చేయేమో పైకెత్తాడట. పైకెత్తి ఆహాహా అని, ఈ చేయి కాదు ఈ చేత్తో ఆహాహా, ఈ చేత్తో ఓహోహో అని నిమురుతూ సమరించుకుంటూ ఉండగా పైనుంచి ఓ ఫోన్ వచ్చిందట. పైనుంచి ఓ ఫోన్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఎవరు ఎవర్రా ఎవరో ఫోను. ఓరే బుద్ధిహీనుడా, ఈ రాత్రి అడుగుతున్నాను నీ ప్రాణాన్ని, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా. ఆ కొట్లోదంతా ఈ రాత్రికి రాత్రి తినగలుగుతావు? నువ్వు తినలేవు, అలా ఉంటుంది. అందుకంటే పిసినారు కంటే దాతృత్వం గుణం కలిగినోడు ఇంకా అంతకంటే గొప్పోడు లేడని తెలుగులో సంగతి. ఏదేమైనా బిలాము నడిచిపోయాడు త్రోవలో, వీళ్ళు పరుగెత్తుతున్నారు. ఆ పరుగెత్తడం అట్లా ఇట్లా కాదు, ఆతురంగా పరిగెత్తుతున్నారు, ఆతురంగా పరిగెత్తున్నారు. ధనం కోసం కుమారుడు తండ్రిని చంపేస్తున్నాడు. ఒక న్యూస్ చదివాను నేను, తండ్రిని పొలంకు తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి ఆ డబ్బంతా వశపరుచుకొని ఆ తర్వాత పొడిచేశాడు, కత్తితో పొడిచి. మళ్ళా ఈ తండ్రి ముఖాన్ని ఎవడు గుర్తుపట్టకుండా ఉండే విధంగా ముఖాన్ని చెక్కేసి గట్టుకేసి రుద్దేశాడట. బాగా కరకుగా ఉన్నటువంటి ఆ గట్టుకేసి ముఖం రూపురేఖలు మారే విధంగా, ఎవడు గుర్తుపట్టడానికి వీలే విధంగా. దేవుని బిడ్డలారా, ఎంత దురదృష్టకరమైన సంగతి చెప్పుకుంటుంటేనే మనసు చివుక్కుమంటుంది మనకు. కానీ అటు దుర్మార్గుడు చేశాడు, తండ్రిని జన్మనిచ్చినటువంటి తండ్రిని ఆ రీతిగా చంపాడు. ఒకడేమో తల్లిని చంపాడు, ఇంకోటేమో అన్నం చంపాడు, ఇంకోటేమో ఇక వాడికి ఏమిటి బాధ అంటే ఒకటే, బిలాము నడిచిన త్రోవలో నేను పరుగెత్తాలి, దానికోసం ఎవడొడ్డు వచ్చినా చంపేయాలి. దేవుని బిడ్డల ధనం అవసరమే కానీ అవసరమునకు మించిన ధనం అనవసరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అవసరానికి మించి అనవసరమే, అందుకంటే తినలేము. అల్లు రామలింగ గారు చెప్పారు, రాళ్ళు తిని అరాయించుకోగలిగిన నాడు నాకు పట్టెడు అన్నం దొరకలేదు. ఈరోజు వజ్రం కొనుక్కుంటా, వజ్రాన్ని కొని కటకటా నవిలి కరకరా నవిలి మింగుతా, కానీ మరమరాలే అరగటం లేదన్నాడు. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం చాలా ఆస్తి. మనకు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన బిడ్డలు, దేవుడు మనకిచ్చిన సమస్తము, అది చాలా గొప్ప ఆస్తి మనకు. ఇంకా వేరే ఆస్తుల కోసం బిలాము మార్గంలోకి వెళ్లాల్సిన పనే లేదు. బిలాము నడిచిన తప్పుత్రోవలో పరిగెత్తాల్సిన పనే లేదు. ధనాపేక్ష కోసం బిలాము నడిచిపోయిన త్రోవ ఇప్పుడు పరిగెత్తుతున్నారు. లక్షల కోట్లు దాచిపెట్టేస్తున్నారు, కోట్ల కోట్ల రూపాయలు దాచిపెట్టి ఇంకొక 2 లక్షల కోట్లు తిన్నారని వీళ్ళు, 1 లక్ష కోట్లు తిన్నారు వాళ్ళు. మొత్తానికి వీళ్ళు ఏం చేసుకుంటారో అర్థమే కాదు. దేవుని బిడ్డారా, ఈ కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుక్కి ఎంత మెడిసిపాడుతనమో. ప్రాణం పోయినాక ఈడ్ చెవతలు బారేస్తారు, దిక్కుమాలిన శరీరం అయిపోతుంది. కనుక మనకున్న దానితో మనం తృప్తి పొందుదాం, మనకున్న వాటితో సంతోషిద్దాం. మించిన దాన్ని కోరుకోకుండా ప్రభు ఇచ్చినప్పుడు ఇస్తాడు, వాటిని తప్పకుండా ఇస్తాడు. మనకు అది అవసరం అన్నప్పుడు దేవుడు మనకు అది తీసుకొచ్చి మన ముందు ఉంచుతాడు. కనుక దేవుని బిడ్డారా, శరీరం అనేది పైకొచ్చే పాటికి ఇవి ఈ లక్షణాలన్నీ వచ్చేసినాయి అవిధేయత వలన. ఇప్పుడు శరీరము ప్రాణము ఆత్మ కదా, అపవాది వాడు పోలికను పాడు చేయటానికి ఏం చేశాడంటే ఈ మూడిట్లో నుంచి ఒకటిని వేరు చేయటానికి ప్రయత్నం చేశాడు. సావు తీసుకొచ్చాడు. సావు తీసుకొచ్చినప్పుడు ఆత్మ ప్రాణం శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుని పోలికలో ఉండరు ఇక వాళ్ళు. మరణం అనేది కనుక వచ్చిందంటే దేవుని పోలికలో ఉండరు వీళ్ళు. దేవుని పోలికను పాడు చేయటానికి అపవాది తీసుకొచ్చి పెట్టినది మరణం. ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుద్ధానం అనే మాట తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు మళ్ళా మట్టిలో ఉన్న శరీరాన్ని లేపి ఆత్మా ప్రాణాన్ని ఏకం చేసి పరలోక పట్టణాన్ని చేరుస్తున్నాడు, దేవుని పోలికలోకి తీసుకుంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు మనందరం కూడా, మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, అందరికీ ఉంది కదా, మనందరికీ, మీ అందరికీ ఉంది, నాకు ఉంది,
ప్రాణంతో ఉన్నాను, శరీరంతో ఉన్నాను, ప్రాణము ఆత్మ ఉంది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? సరే, మన శరీరం అంటే మళ్ళీ అమ్మ కడుపులో నుంచి వచ్చిందని చెప్తారు మీరు. అసలు ఇంకా ముందు ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? మొదట మట్టిలో నుంచి వచ్చిన శరీరం. ఈ మట్టిలో నుండి వచ్చిన శరీరానికి లోపల ఆత్మ పెట్టాడు దేవుడు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఆయన ప్రాణం అని ఊదాడు కదా, నాసికారంధ్రాల్లో ప్రాణం ఊదాడు, అది ఆయన నోట నుండి వచ్చింది. ఆయన ఆత్మ, ఆయన పెట్టిన దీపం, ఈ రెండు మట్టిలో నుండి తీసినటువంటి శరీరంలో ఈ రెండింటిని పెట్టాడు. పెట్టేసరికి దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం మన ఆత్మ ప్రాణము ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి, బాప్తీస్మానుభవం పొందటాన్ని బట్టి, ప్రభు శరీరంలో చేయి వేయటాన్ని బట్టి మన ఆత్మ ప్రాణం విమోచించబడింది. శరీరం విమోచించబడిందా? ఇప్పటికీ శరీరం ఇంకా విమోచించబడలా. విశ్వాసులకి శోధన కలుగుతుంది, అవిశ్వాసులకి శోధన కలుగుతుంది. విశ్వాసులకు ఈరోజు ప్రార్థనకు రావాలన్న మనసు లేదండి అంటారు. లోకస్తులకు అసలు మనసే లేదు, లోకస్తులకు అసలు రావనే లేదు, రావాలన్న ఉద్దేశమే లేదు. కారణం ఏమిటంటే మనకు అప్పుడప్పుడు ఆత్మదేవుడు లోపల హెచ్చరిక చేస్తుంటాడు, అయ్యా ప్రార్థనకు వెళ్ళవా, ఈరోజు నువ్వు బల్లో చేయవా, ఎన్నాళ్ళైంది నువ్వు ప్రభు శరీరం పుచ్చుకొని, ప్రతి పునరుద్ధరణ దినాన ప్రభు శరీరం పుచ్చుకోవాలి కదా, ఏమైపోయింది నీకు అని ఆత్మదేవుడు గుర్తుపెడు, ఆత్మ లోపల ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటాడు. శరీరం అంటది బాగా నీరసం వచ్చింది, ఈ పక్క నుంచి ఈ పక్క వస్తుంది నొప్పి, తట్టుకోలేకపోతున్నా అని శరీరం చెబుతూ ఉంది. ఈ మధ్యలో శరీరానికి ఆత్మకు పెద్ద పోరు అయిపోయింది. దీంట్లో కొన్నిసార్లు నీవు ఆత్మను గెలిపిస్తున్నావు, అనేకమైన సార్లు శరీరాన్నే గెలిపిస్తూ ఉన్నావు. నీవు ప్రార్థన చేయమని ఆత్మ అన్నప్పుడు నిద్ర వస్తుంది, తెల్లారుజాము ఇప్పుడు చేయలేనులే కానీ తెల్లారు 4 గంటలకే లేచి ప్రార్థన చేస్తానంటే 4 గంటకి అమ్మయ్య ఫోన్లే పెందరాడు పడుకుంటు 4 గంటకి లేవాలి అని శరీరం, సర్లే 4 గంటకి చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పడుకుంటుంది శరీరం, పడుకున్నావు 4 గంటకి అలారం పెట్టుకున్నావు, అది సాయంత్రం 4 గంటకి మోగినా నీకు మెలకు రాదు. అప్పుడే 4 అయింది ఏమిటి అని చూస్తే అది 8 ఏదో కూర్చుంటుంది. అబ్బా ఇప్పుడేం చేస్తావు, ప్రార్థన ఇంటి పిల్లలకి క్యారీ రెడీ చేయాలి, మా వారు వస్తారు వారికి లంచ్ ప్రిపేర్ చేయాలి అని ఈ పనిలో ఉంటావు. అది శరీర కార్యమే. అంత చేసిన తర్వాత బాగా అలసటగా ఉంది, 1 గంట పడుకొని లేచి ప్రార్థన చేసుకుందాం అంటే పడుకోవటం 6 దాకా లేకపోతే 6 అయింది. అబ్బా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు, మళ్ళీ పని వస్తుంది, పాత్రలు శుభ్రం చేయటం, మళ్ళా ఈవినింగ్ మన రాత్రికి మళ్ళీ వంట ఉంటుందిగా, మళ్ళీ వంట ఉంటుంది, ఆ వంట చేయాలి, అది చేయాలి, మళ్ళీ అది తినాలి. ఈ రాత్రి 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థన చేయాలన్నప్పుడు అటు మోకరిస్తావో లేదో స్తోత్రం అనగాలి వచ్చుద్ది, ఆవిలింత ఏంటి బాగా నిద్ర వస్తున్నట్టుంది. ఈరోజు పెందలాడే 4:30 కల్లా లేవాలి, మళ్ళా పడుకుంటే ఇక అదే తంతు, ఎప్పుడు నీకు ప్రార్థన చేసిన లేనే లేదు, శరీరమే గెలుస్తూ ఉంది బ్రతుకంతా. ఈ సంగతి గుర్తుపట్టింది శూలమితి. అంత అందగాడైనా, కాంక్షణీయుడైనా, కోరుకునదగిన వాడైనా, ఆకర్షించేవాడైనా, ఈయనకు ఒక సంగతి అర్థమైంది, ఈ శరీరం మాత్రం మట్టిలో నుంచి కదా తీయబడింది, ఇది మట్టి వైపుకే ఆకర్షిస్తుంది. ఎప్పుడు శరీరం ఎప్పుడు మట్టికే ఆకర్షిస్తుంది, ఆత్మ ఎప్పుడు దేవుని దగ్గరకు ఆకర్షిస్తుంది. సాక్షాత్తు గెచ్చమనే తోటలో నజరేయుడైన యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు, ఆత్మ సిద్ధమేలే, శరీరం బలహీనం. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి వచ్చిందిగా, మీకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది, వెళ్ళి పండుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు వెళ్ళి పండుకోండి, విశ్రాంతి తీసుకోండి. దేవుని బిడ్డలారా, శరీరం ఎప్పుడు మట్టి వైపుకే ఆకర్షించబడుతుంది. లోకం అంతా మట్టే. ఈ శరీరం అంతా మట్టే. ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ శరీరం చచ్చిపోయినాక అంత దుర్గంధంతో నింపబడుతుంది. మట్టి అయిపోద్ది. లోపల యెహోవా పెట్టిన దీపం ఒక్కసారి బయటికి వెళ్ళిందో,
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆ దీపం ఆరిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైద్దంత అంత మొన్నే గదయ్యా, మొన్న కాదు నిన్న కాదు, మన్ను మన్నే గదయ్యా మనలో నీ ఆత్మజ్యోతి ఎదప మహిలో నిదంత మన్నే గదయ్యా మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్క మారు ఆరిపోగ నీలో ఆత్మదీపము, ఒక్క మారు ఆరిపోగ నీలో ఆత్మదీపము. దేంతో అప్పటిదాకా సూటు బూటు టక్కు టయ్యి స్ప్రే అయిపోయింది, ఆగిపోయింది, ఒక్కసారి దీపం ఆరిపోయింది. ఆరిపోయినప్పుడు ఇంత అందమైన శరీరం కాస్త కుక్క శవముతో సమమేగా ఒట్టి మనిషేవం అనొచ్చుగా నువ్వు? మనిషేవం కాదు నాయన, అది కుక్క చచ్చిపోయినప్పుడు కంటే కూడా డేంజర్ అయిన వాసన వస్తుంది. ఇప్పుడు కుక్క శవముతో సమమేగా, నిజంగా అది కూడా మట్టే, నిజంగా అది కూడా నిక్కముగా నది మన్నే గదయ్యా, కశవముతో సమమేగా నిక్కముగన్నది మన్నే గదయ్యా మన్నలో నీ ఆత్మజ్యోతి ఎదప మహిలో నిదంత మన్నే గదయ్యా ఈ ప్రార్థన ఆవశ్యకత ఏమిటంటే, శరీరం మట్లో నుంచి తీయబడింది, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆత్మ ఎప్పుడు దేవునితో ఉండాలని కోరుకుంటుంది, శరీరం ఎప్పుడు మట్లో ఉండాలని కోరుకుంటుంది. ఆత్మ ఏమో మాణిక్యాన్ని కోరుకుంటుందంట, శరీరం మట్టి. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదు చూడబోనుగా. యేసు వంటి చప్పట్లు పడదామమ్మా, ఎన్నాడునే చూడలేదు ఇక చూడబోనుగా. పారిపు నా సుందరుడు దివిలోన, నీవే చాలు వేరే వలదు నాదు ప్రియ యేసయ్యా, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. పాడు, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. యేసు వంటి సుందరుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఏమో మాణిక్యం కావాలని కోరుకుంటుందంట, శరీరమే మట్టి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు మాణిక్యం వైపు మళ్ళదామా, మట్టి వైపు మళ్ళదామా? మనల్ని కనుక చాయిస్ అయితే మనం మట్టి వైపే తిరుగుతాం, మనం మట్టి వైపే తిరుగుతాం. అనుమానం లేదు అందులో. ఎవరైనా సరే, జగద్గురువులైనా విశ్వగురువులైనా ఆ గురువైనా ఈ గురువైనా మొత్తం మట్టి కావాలని కోరుకుంటారు, అనుమానం లేదు. అయితే మరి మట్టొద్దయ్యా, నాకు నీ వైపే రావాలుంది కానీ రాలేకపోతున్నాను, ఇదే లాగుతుంది. ప్రార్థన చేద్దాం అనుకున్నాను చేయలేకపోతున్నాను, గుడికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుదాం అనుకుంటున్నాను బతకలేకపోతున్నాను, ఏం చేయమంటాయ్యా? అయ్యా ఒకసారి నన్ను ఆకర్షించు, అయ్యా అటు పోకుండా ఉంటాను, అది సార్థం. నన్ను ఒక్కసారి ఆకర్షించు, ఇక నేను అటు వైపు పోను, నన్ను ఆకర్షించు. బాప్తీసం పొందిన వాళ్ళు చేయాల్సిన ప్రార్థన, లోకస్తులకి ఎందుకు, వాళ్ళటే ఉండరు ఇంక ఇటు రాలా, వాళ్ళు మట్లోనే ఉన్నారు. ఇంకా మట్టి వద్దని ఇంత దూరం వచ్చావు నీవు, ఇంత దూరం వచ్చాక నాకు కొన్నిసార్లు ఒక కామంటది, నాకు మట్టే పర్వాలేదు, ఏందంట అవసరం లేదు ఈ భక్తుద్ది ఏమో దాంటది అంటే ఆమెకు ఆ రోజు కోపం ఉంది, సాయంత్రానికి దిగిపోద్ది కోపం. దిగిపోయినాక ప్రభు క్షమించాయి, నేను ఏదో పొరపాటు అన్నాను కానీ నిజంగా నాకు తెలుసు, నీకు తెలుసుగా ప్రభు నాకు మాణిక్యమే కావాలి. మళ్ళీ ఆయనకే, ఆయన చాలా ఆయనకి ఉచ్చులేయలేరు మీరు, ఆయనకు ఉచ్చులేయని చూపిస్తే కుచ్చులు టోపి పెడతాడు, అర్థమైందా?
కాబట్టి ఏసఐ గుచ్చేసేది ఎవరు? అంత గొప్పోళ్ళు ఉన్నారా ఏసఐని పడగొట్టే వాళ్ళు? నో, మాట అంటానికే కష్టంగా ఉంది నాకు ఆ మాట. యేసు వైపు మళ్ళాలి అంటే ఆయన గురించి విన్నావు, అయ్యా యేసు ప్రభు చాలా గొప్ప దేవుడయ్యా, ఏసయ్య పరిశుద్ధుడయ్యా, ఏసయ్య పరిశుద్ధుడయ్యా, చాలా గొప్ప దేవుడయ్యా, అసలు ఆయన ఆయన దగ్గరికి వెళ్తే అయ్యా ఎంత ఎంత బాగుంటావయ్యా, మరి ఎందుకు వెళ్ళవంటే వెళ్దామనుంది కానీ అయ్యా వెళ్ళలేకున్నానయ్యా, రావాలని ఉంది రాలేక ఉన్నాను, రావాలని ఉంది రాలేక ఉన్నాను. ఏం చేయమంట మరి? ఏం చేయదు, నువ్వు మీరే నన్ను ఏం చేయొద్దు కానీ నేను ఆయనతో మాట్లాడతా, అయ్యా నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. గమనించారా, ప్రార్థన ఇది తప్పక చేయాల్సిన ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క అవసరం ఏమిటో చెప్పా. ఈ ప్రార్థన దేవుడు మీ జీవితంలో నెరవేరిస్తే మీకు ఉండే అనుభవం చెప్పి ముగించేస్తా. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి మిమ్మలను తన వైపునకు ఆకర్షించుకున్నప్పుడు మీ వైపు ఉండే మీకు ఉండే రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు, ఇందాక రెండు అన్నావుగా, మళ్ళీ ఇప్పుడు రెండా? ఇందాక రెండు అన్నట్టు గుర్తు, రెండో పాయింట్ కూడా అయిపోయిందిగా. మళ్ళా ఆ రెండు తీసుకున్నప్పుడు మందు అందులో ఇంకో రెండు ఉన్నాయి, మళ్ళీ ఆ రెండు తీసుకుంటే అందులో రెండు ఉన్నాయి, అటు చాలా చేసుకుంటూ పోవచ్చు కానీ సమయం అనుమతించదు కనుక ఈ రెండుతోనే ఆపేస్తాను. దేవుని బిడ్డారా బాగా గమనించండి, దేవుడు ఈ ప్రార్థన ఆలకించినప్పుడు నీకు కలిగే రెండు అనుభవాలు ఏమిటంటే, మొట్టమొదటి అనుభవం నీకు రెక్కలు వస్తాయి, రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చినప్పుడు రెండో అనుభవం ఏంటంటే, రెక్కలున్నవాడు పరుగెత్తే అనుభవము. పౌలు భక్తునికి రెండున్నాయి, ఆయనకు రెక్కలున్నాయి, పరుగెత్తే అనుభవం ఉంది ఆయనకు. ఎట్ట పరిగెత్తావంటే లేడిలాగా పరిగెత్తేవాడు ఆయన, లేడి. పౌలు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుతో మాట్లాడేటప్పుడు, లేక విశ్వాసులకు సువార్త ప్రకటన చేసేటప్పుడు, లేక పత్రికలు రాసినప్పుడు ఆయన అన్నాడు, నా విశ్వాసం కాపాడుకుంటిని, నా పరుగా నడక, నా పరుగు కడముట్టించి తిని. అంటే పౌలు తుదిశ్వాస విడిచే సమయానికి ఆయన పాదములు పరుగులో ఉన్నాయని గమనించాలి మనం. ఆయన పాదాలు పరుగులో ఉన్నాయి, పరుగెత్తుతూ పరుగెత్తుతూ వచ్చాడు ఆయన, పరుగెత్తుతూ వచ్చాడు, పరుగెత్తుతూ ప్రాణాన్ని పెట్టాడు. లోకం వైపు నుంచి మళ్లించబడ్డాడు, ఇటువైపుకు తిరిగాడు, ఇక పరుగు మొదలెట్టాడు. పరుగెత్తాలి అంటే రెక్కలు ఆడించకుండా పరుగెత్తుతాడా? రెక్కలు ఆడించకుండా పరిగెత్తడానికి కాదు అయ్యా, అసలు రెక్కాడించకుండా నడిచి చూడండి ఒకసారి, రెక్కలు ఆడించకుండా ఒకసారి నడిచి చూడండి. మీరు రెండు చేతులు కదిలించకుండా నడవటానికి ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు నడవగలుగుతారా? నడవలేరు. చెయ్యి ఆడిస్తేనే నడక సాగుతుంది, నడక సుఖంగా ఉంటుంది. ఈ చెయ్యి ఆడించడాన్ని బట్టి ఎంతసేపు నడిచినా నొప్పి తెలియదు. ఆ మంత్రం పెట్టాడు దేవుడు, ఆ మెకానిజం పెట్టాడు. చేతులు ఆడించకుండా నడిస్తే ఒక 100 మీటర్లు నడిచేసరికి అలసట వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. ఇది బ్యాలెన్స్ అనమాట, చక్కడికి బ్యాలెన్స్ అనమాట. కావిడేసుకొచ్చినప్పుడు దాన్ని పైకి కిందికి పైకి కిందికి బ్యాలెన్స్ చేసుకుంటా పోతే నొప్పి తెలియదు. అట్ట కాకుండా అట్టాగే ఈడ్చుకుంటా పోతున్నావు అనుకో, చాలా నొప్పి అనిపిస్తుంది. కావిడి మోయటం ఓ టెక్నిక్ అనమాట, నొప్పి నొప్పి లేకుండా కావిడిని మోయొచ్చు. నాకు కూడా తెలుసు, కావిడితో నీళ్ళు తెచ్చిన అనుభవం నాకు ఉంది, అందుకని చెప్తున్నా. మా ఊరు వెళ్ళినప్పుడు కావిడితో నీళ్లు పని కట్టుకొని తెచ్చామండి, కావాలని వద్దన్నా కానీ అందరూ కావిడ తెస్తుంటే తొలిసారి ఇంటికి వచ్చేసరికి పావు ఉండే, ఆ బిందులో పావు ఉండే, ఈ బిందులో పావు ఉండే, అన్నీ పోయినాయి దారిలోనే. మన కావిడి ఎత్తుకోవడం తేటం కుదరలా, తర్వాత బ్యాలెన్స్ అర్థమైంది, అప్పుడు ఒక నడక తేలికైంది. నీకు ప్రభు నీ ప్రార్థన ఇక్కడ ఆలకించాడంటే నీకు ఖచ్చితంగా రెక్కలుంటాయి. రెక్కలున్నాయంటే పరుగు, నువ్వు పరిగెత్తుతున్నావంటే రెక్కలున్నాయి. రెక్కలు కలగజేస్తాడు ఆయన, పాదాలు తాగుతాడు, పాదములను బండ మీద నిలిపి లేడి కాళ్ళలాగా చేస్తాడు. లేడి పాదముల్లాగా చేసినప్పుడు నువ్వు పరుగు పరుగున ఆత్మకార్యం నెరవేర్చటానికి పూనుకుంటావు,
శరీర కార్యాన్ని పూర్తిగా రద్దు చేస్తావు. ఆత్మ కార్యం నెరవేర్చడానికి నువ్వు పరుగు తీస్తావు. పాపం అంటే పరుగెత్తే ఒకప్పుడు నీవు, ఇప్పుడు ప్రార్థనకు పరుగెత్తుతావు. ఒకవేళ ఎన్ని ఆటంకాలున్నా వారి ఆటంకాలను కప్పిపుచ్చి తప్పించుకొని పరుగు తీసి ప్రార్థనకి వెళ్ళే అనుభవం వస్తుంది. దేవుని బిడ్డలారా, మనకు ఆ అనుభవం కావాలి. పాపాన్ని జయించే విషయంలో రెక్క ఉండాలి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఆయన భార్య ఎదురుగ్గా ఉండి నిలబడ్డాడా పరిగెత్తాడా? పారిపోయాడంటే నడిచిపోయాడా పరిగెత్తాడా? దొంగోడు పారిపోయాడమ్మా అంటే నడిచిపోయాడక్క. అరే పారిపోయాడని చెబుతుంటే నడిచిపోయాను అడుగుతావు ఏంటి? పారిపోయినోడు ఎట్ట పారిపోతాడు? పరిగెత్తుతాడా లేకపోతే నడుచుకుంటూ పోతాడా? పారిపోయాడు, పారిపోయాడు. పారిపోయిన అనుభవం, లోకాన్ని నుంచి పారిపోయిన అనుభవం, పాపం నుంచి పారిపోయిన అనుభవం, శాపము నుంచి పారిపోయిన అనుభవం. ఉన్నటువంటి స్థలం నాశనం కాబోతుంది. ఈ శరీరం సుధమ వైపుకి ఆకర్షిస్తుంది. ఆత్మ అక్కడికి వెళ్ళమని జ్ఞాపకం చేస్తుంది. అక్కడికి వెళ్ళు, పరిగెత్తు, పారిపో, పారిపో. కానీ వెళ్ళలేకుంది. లోతు భార్య నెరదిరిగి చూడనే చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్రార్థన విన్నాడంటానికి రుజువు ఏమిటంటే, మనము రెక్కలు కలిగి ఉంటాము, రెక్కలు కలిగి ఉంటాం, రెక్కలు కలిగిన వారమై పరుగుదీస్తాం, పరుగుదీస్తాం, లోకానికి విరోధమైన పరుగుదీస్తాం. అందుచేత ఈ దినం మొదలుకొని ప్రతిరోజు మీరు చేయవలసిన ముఖ్యమైన ప్రార్థన మనం ఏమిటో తెలుసా? ఏం చేస్తారు? నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు, మర్చిపోమాకండి, నన్ను ఆకర్షించు ప్రభు అని మోకరించిన ప్రతిసారి, ప్రతిసారి నన్ను నీ వైపుకి ఆకర్షించయ్యా, నన్ను నీ వైపుకి ఆకర్షించయ్యా, అప్పుడు నేను నీ యొద్దకు పరుగెత్తుకొని వస్తాను. ఇప్పుడు నడుస్తా కూడా రాలేకపోతున్నారు, పరుగెత్తి వస్తాం అప్పుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన చాలా అవసరమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడాలి, ప్రభు అంగీకరించాలి. ఆయన నీకు రెక్కివ్వాలి, ఆయన నీకు రెక్కివ్వాలి. ఆయన రెక్కలు ఇచ్చిన తర్వాత నువ్వు పరుగు తీయాలి. శరీరం ఏందో తెలుసా? రెక్కలు వచ్చినాక చేతులు పైకెత్తుంది. చిన్నపిల్లలు మీరు గమనిస్తే వాడు అప్పుడప్పుడే తప్పటడుగులేస్తున్నప్పుడేమో ఎత్తుకొంగలు జారుతాడు, ఎత్తుకొంగలు జారుతాడు, ఉండడు, నడవాలని చూస్తాడు. 7వ సంవత్సరం వచ్చినాక చేతులు ఎత్తుంటాడు, పెద్ద ఎత్తుకోవా, ఎత్తుకోవా, హే ఇంత పొరుగు ఉన్నావు, నేను ఎడమోసాను రా, ఎత్తుకోలేను. చిన్నప్పుడేమో నేను ఎత్తుకుంటానంటే జారేవాడు. రెక్కలు వచ్చినాక పరుగు తీయట్లా తీడు, రెక్కలు వచ్చినాక పరుగు తీయట్లా. చిన్నపిల్లలు ఇట్టాగే ఉంటుందా లేదా? పిల్లల సైకాలజీది అంతా బాగున్నాక చేతులు ఎత్తుంటాడు, మాటి మాటికి నడవరికి. అప్పుడు నడక రానప్పుడేమో నడవటానికి ప్రయత్నం చేస్తారు, నడకొచ్చినాకేమో చేతులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, కనుక మనము ఖచ్చితంగా ఈరోజు మొదలుకొని మన ఆఖరి శ్వాస వరకు ఒకే ఒక ప్రార్థన చేద్దాం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.